మీరు తొమ్మిది వేల తొమ్మిది వేల మీరు తొమ్మిది వేల కాదు తొమ్మిది వేల ఐదు వందల సుమారుగా ఎంతో చెప్పారు ఇంతమంది ఇచ్చిన భూములు ఏదో రాజధాని కడతారని లేకపోతే అభివృద్ధి చేస్తారని ప్రభుత్వము అడుగుతుందని ఇచ్చారా లేకపోతే కమ్మ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి లేకపోతే కమ్మ సామాజిక వర్గాన్ని మరింత లేపడానికి ఇచ్చారా ఎందుకంటే ఎందుకంటే ఈ డిబేట్ గారు చూస్తున్నారు ఈ డిబేట్ వైసీపీ చూస్తోంది ఈ డిబేట్ మంత్రులు చూస్తున్నారు ఈ డిబేట్ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం మీరు ఇచ్చిన తొమ్మిది వేల ఐదు వందల మంది దళిత బహుజనులు ఇచ్చిన ఎంతమంది ఉన్నారు ఎన్నికలలో అది అమరావతి రాజధాని కావాలనే బలమైన ఆకాంక్షతో ఇచ్చారా కమ్మ సామాజిక వర్గం మీద ప్రేమతోనో లేకపోతే భయపెడితేనో లేకపోతే ఆశ పెడితేనో ఒక కులం కోసం ఇచ్చారా అవును నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు బొత్స సత్యనారాయణ గారికి ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి పేరుతో ఉండేది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక శాసనసభ శాసన మండలి కార్యనిర్వాహక వర్గం సమస్త మంది ఎమ్మెల్యేలు అందరూ ఉండదు ప్రభుత్వమా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఉంటే ప్రభుత్వమా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటే ప్రభుత్వమా మేము ప్రభుత్వాన్ని చూసిచ్చాము వ్యక్తులను చూసి భూములు నటిస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న భూములు వాళ్ళ బాబు పేరు వాళ్ళ మనవడి పేరు రాసిచ్చిందా అడిగిండా ఆయన కుటుంబానికి అయ్యా మాకు లేదు మాకు భూములు ఇవ్వండి అని చెప్పేసి అని మమ్మల్ని వచ్చి అడిగిండా మమ్మల్ని కలెక్టర్లు అడిగారు మమ్మల్ని ఎంఆర్ఓలు అడిగారు మమ్మల్ని సిఆర్డిఏ అధికారులు అడిగారు వాళ్ళు అడిగారు ఎవరు వచ్చారు మా దగ్గర భూమిని కోసం మంత్రిగా చంద్రబాబు నాయుడు మీరు చంద్రబాబు నాయుడు కొంగూరు నారాయణ అప్పటి మంత్రి వీళ్ళిద్దరు వచ్చారని కదా సిఐడి వాళ్ళు ఇప్పుడు ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి అడుగుతున్నారు సంతకాలు పెట్టమని అడుగుతున్నారంట ఒత్తిడి చేస్తున్నారంట ఇప్పుడు అవును ఇప్పుడు అదే పని వాళ్ళు ఈ నేను అడిగిన దానికి సమాధానం రాలేదు మీరు భూములు రాజధాని అని ఒక అద్భుతమైన రాజధాని కావాలి మా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కనే యాంగిల్లో ఇచ్చారా మీరు ఇచ్చిన దళిత బహుజనులు అందరు గల భూములు కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు భయపెడితేనో ఆశ పెడితేనో లేకపోతే పదో పరకు వాళ్ళు అంశమిస్తేనో తాగిస్తేనో తాగబోస్తే నేను ఈ మాటలు అంటున్నందుకు దయచేసి అవమానిస్తున్నాడని మాత్రం అనకండి నేను సరైన సమాధానం రాబట్టడం కోసం అంటున్నాను ఆ బలహీనతలతో ఇచ్చారా ఒక సామాజిక వర్గానికి అవును ఒక కులానికి సామాజిక వర్గం ఏంటి ఇంకా మేము కృష్ణ గారు భయ భయ భయపెడితే భూములు ఇవ్వటానికి భయపెడితే హాస్టల్ ఇవ్వటానికి మేము బ్యాంగిల్స్ తగిలించుకొని లేము కృష్ణా గుంటూరు జిల్లాల్లో మా చేతికి గాజులు లేవు దమ్ము కలిగిన సామాజిక వర్గాలండి ఇక్కడ దమ్ము కలిగిన సామాజిక మీరు ఒక్కసారి కృష్ణా గుంటూరు జిల్లాలో దళిత సమాజం యొక్క గొప్పతనము వాళ్ళ యొక్క ధీరత్వము మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి చెప్తాడు ఢిల్లీ వరకు పోరాడాం ప్రత్యేక కోర్టులు తెప్పించుకున్నాం న్యాయాన్ని నెక్కించుకున్నాం మొత్తం దేశం మొత్తం కూడా నూట ఒక్క మంది పార్లమెంటు ఎంపీలు మా దళాన్ని పార్లమెంట్లో నిర్మించిన చరిత్ర మాది అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజకీయ దునియా లేరు జగన్మోహన్ రెడ్డి గారు బలభ రాజకీయాలకి అప్పుడే అంత ఉద్యమం చేసిన వాళ్ళం మేము భయపెడితే భయపడే పరిస్థితి లేదండి అయినా అలాంటిది ఎలాంటిది జరగదు జరగలేదు మేము ఒక రూపాయికి అమ్ముకునేవాడు ఉంటే అమ్ముకుంటామండి ఏ అసైన్మెంట్ భూములు అరే అరేరే లక్ష కోట్లు యాభై వేల కోట్లు 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 మీరు పెత్తనాలు ఎమ్మెల్యేలే తింటున్నారే ముఖ్యమంత్రులగా అరెకరు అరెకరు అసైన్మెంట్ భూమి అమ్ముకుంటే పక్కన వాళ్ళకి రామకృష్ణకు ఇంకోలు ఇంకోలు అమ్ముకుంటే తప్పండి ఏంటి తప్పు చెప్పండి మీరు అడిగేయన్ని తర్ములుగానే ఉన్నాయి కానీ అది అది వారి చెవులకి చోకడం లేదు కోర్టులేమో మరి ఎలా ఇస్తాయో తీర్పు మనకు తెలియదు ఎనివే ఒక్క నిమిషం బాలకోటారు